మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కరోనా మహమ్మారికి సంబంధించిన చిత్రమైన లెక్కలు బయటికి వచ్చాయి లక్షలాది మంది ఉసురు తీసుకుని కోట్లాది మందికి కంటికి నిద్ర లేకుండా చేసి యావత్ ప్రపంచాన్ని ఆగమాగం చేసిన కరోనా వైరస్కు సంబంధించిన కొన్ని లెక్కలు తెరిస్తే ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం ఈ భూమి మీద ఉన్న మొత్తం కరోనా వైరస్ బరువు ఎంతో తెలుసా బలహీనుడు భయపెట్టలేదన్న వాదనకు చెక్ పెట్టేలా కరోనా లెక్కలు కనిపిస్తాయి కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండే ఈ మాయదారి మహమ్మారి క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు దేశాలకు దేశాల ఆర్థిక వ్యవస్థలు మొత్తాన్ని దారుణంగా దెబ్బతీసిన కరోనా వైరస్ బరువుకు సంబంధించి వీజ్ మ్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనాన్ని చేపట్టారు వీరి పరిశోధనల్లో భాగంగా మనిషి శరీరంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక మోస్తారు లక్షణాలు ఉన్నవారిలో కరోనా వైరస్లు ఎన్ని ఉంటాయి తీవ్రత ఎక్కువగా ఉండేవారి మాటేమిటి ఇలా లెక్కల్ని రూపొందించారు వీటి వివరాలు చదువుతుంటే విపరీతమైన ఆశ్చర్యానికి కావాల్సిందే ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం కనీసం వెయ్యి మించిన సంఖ్యలో కరోనా వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అంతకన్నా తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్కు అవకాశం ఉండదు శరీరంలోకి ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వైరస్ తనకు అనుకూలంగా ఉండే కణాల్లోకి చేరి పునరుత్పత్తి చెందటం షురు అవుతుంది ఇన్ఫెక్ట్ అయిన ఒక మానవ కణంలో కొన్ని వేల వైరస్లు ఉత్పత్తి అవుతాయి స్వల్ప లక్షణాలతో కోవిడ్ ఉన్నవారి శరీరంలో వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు వైరస్లు ఉండే వీలుంది అదే తీవ్ర లక్షణాలతో ఉన్నవారిలో పదివేల కోట్ల వరకు వైరస్ ఉంటుందని చెబుతున్నారు ఈ లెక్కన చూస్తే ఈ భూమీద ఉండే మనుషుల సంఖ్య కంటే కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే వ్యక్తిలోనే ఎక్కువ వైరస్లు ఉంటాయని చెబుతారు ఒక కరోనా వైరస్ బరువెంతంటే ఒక ఫెమ్టోగ్రామ్ అంటే ఒక గ్రాములో పది కోట్ల కోట్ల వంతు అంటే ఒకటి పక్కన పదిహేను సున్నాలు పెడితే వచ్చే వైరస్లు కలిపితే ఒక గ్రామవుతుందట అంటే ఒక కరోనా వైరస్తో ఇబ్బంది పడే వ్యక్తి శరీరంలో ఉన్న వైరస్ మొత్తం బరువు ఒక నుంచి పది మైక్రోగ్రాములుగా చెప్పాలి

तेलुगु स्टॉप डॉट कॉम यूट्यूब चैनल